మంత్రులకి ఏం చెయ్యాలో మొట్టమొదటి దశా దిశ నిర్దేశించారు చంద్రబాబు రెండు వేల పద్నాలుగు ఫార్ములా రెండు వేల పద్నాలుగులో ఆయన అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అప్పటికి పది సంవత్సరాల అధికారం ఉంది ఆ పది సంవత్సరాలలో రాష్ట్రంలో ఏ ఏ శాఖలో ఎలాంటి పరిస్థితుంది అంతకుముందు ఎట్లుండేది అనేది కాకుండా కాంగ్రెస్ టైంలో ఎట్లుంది అన్నటువంటిది వివరిస్తూ ప్రజలకి దీన్నంతా సరి చేసే బాధ్యతను నేను తీసుకున్నానంటూ చెప్తూ వచ్చేవాళ్ళు రెండు వేల పద్నాలుగు తర్వాత వరుస శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వచ్చారు అది చర్చకి తీసుకుని వచ్చేవాళ్ళు ఇప్పుడు అదే విధమైనటువంటి ఫార్ములాని అమలు చేయబోతున్నారు జగన్ నాశనం చేసిన వ్యవస్థను మనం బాగు చేయాలని మంత్రులతో బిడిలో చంద్రబాబు వ్యాఖ్యానించారు రాష్ట్ర పునర్నిర్మాణంలో మంత్రులది కీలక బాధ్యత కావాలి ఓఎస్డీలు పీఏలు పిఎస్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి వైసీపీ ప్రభుత్వం మంత్రుల దగ్గర పనిచేసిన వాళ్ళని చేర్చుకోవద్దు శాఖల వారీగా శ్వేతపత్రాలు సిద్ధం చేసి ప్రజలు ముందు ఉంచుదాం అని చెప్పారు తద్వారా రాబోయేటువంటి రోజుల్లో శా శ్వేతపత్రాలకు సంబంధించినటువంటి అంశం ఒక్కొక్క శాఖ ఎలాగా నాశనమైంది దాన్ని బాగు చేయడం ఎట్లా ఇవన్నిటినీ కూడా అసెంబ్లీ వేదికగా చర్చించేటటువంటి అవసరం అవకాశం ఉంటుంది